ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నారా ఫ్రెండ్స్? అలా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే గంట కొట్టడం మర్చిపోకండి. నెక్స్ట్, నేను ప్రతి వీడియోలో ఒక చిట్కా చెప్తున్నాను కదా, ఆ చిట్కని ఈ వీడియోలో కూడా చెప్పాను, మిస్ కాకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ రైస్ తయారు చేసే విధానం ఈ వీడియోలో చూపిస్తానండి. ఎగ్ రైస్ అనగానే చాలామందికి ఇష్టం కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆఫ్టర్నూన్ లంచ్కి, ఇంకా ఈవినింగ్ వచ్చాక కూడా. అంతేకాకుండా బ్యాచిలర్స్ రూమ్లో ఉంటారు కదండి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, వాళ్ళకి కర్రీస్ చేయడం చాలా టైం పట్టినప్పుడు, అలా కాకుండా ఎగ్ రైస్ చేసుకుంటే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి. మరి తయారు చేసే విధానం చూద్దామా. ముందుగా పాన్ పెట్టేసి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్స్. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే కారం. నాకు స్పైసీగా ఉండడం ఇష్టం కాబట్టి నేను కారం కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తాను. సాల్ట్, గరం మసాలా కూడా నేను లైట్గా యాడ్ చేస్తానండి. అలా 2-3 మినిట్స్ అయినాక 2 ఎగ్స్, నేను 2 కప్స్ రైస్కి 2 ఎగ్స్ తీసుకున్నాను, అది యాడ్ చేసుకొని ఎగ్స్ ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయ్యాక రైస్ యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఉండాలండి మాడిపోకుండా. అంటే రైస్ వేడి అవ్వాలన్నమాట, అలా అవుతూనే కదా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదండి, రెడీ అయిపోయింది. లెమన్ ఉంటే లెమన్ ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుందండి. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా సింపుల్ రెసిపీ అండి. ఇది ఈరోజు రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఈరోజు చిట్కేంటో చూసేద్దామా. చాలామందికి పూరీలు అంటే చాలా ఇష్టం కదా అండి, బ్రేక్ఫాస్ట్గా. నాకు చాలా ఇష్టం. మరి ఆ పూరీలు ఆయిల్ ఆయిల్ ఉండకుండా చాలా మెత్తగా రావాలంటే చాలా సింపుల్ అండి. మనము పిండి, పూరి పిండి కలుపుతానప్పుడు దాంట్లో 1 చెంచా షుగర్ యాడ్ చేసుకుంటే పూరీలు ఆయిల్ ఆయిల్ ఉండవు అండ్ మెత్తగా ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఇది ఈరోజు చిట్కా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.